Paper! స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే ఏప్రిల్ 8. గత ఏడాది ఇదే సమయంలో అంతా రచ్చరచ్చగా మారింది. అందరూ లాక్డౌన్ అంటూ విసిగిపోయి ఉన్నారు. సినీ పరిశ్రమ స్తంభించిపోయింది. మరోవైపు అప్డేట్లు లేక అభిమానులు అల్లాడిపోయారు. అలాంటి సమయంలో అల్లు అర్జున్ పుష్ప నుంచి అదిరిపోయే లుక్ బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పుష్ప చిత్రంపై అంచనాలు పెరుగుతూనే వస్తున్నాయి. ప్రస్తుతం పుష్పపై అంచనాలు ఎలా ఉన్నాయో సోషల్ మీడియాలో మైత్రి మూవీ మీద నెటిజన్లు ఫ్యాన్స్ చేసే కామెంట్ చూస్తే తెలుస్తోంది. పుష్ప అప్డేట్స్ ఇవ్వాలంటూ అభిమానులు నానా రకాలుగా మైత్రిని ఆడుకుంటున్నారు. నెటిజన్ల ట్రోలింగ్ ను భరించలేకపోయింది మైత్రి మూవీస్. పుష్ప అప్డేట్లు అంటూ నెటిజన్లు పెట్టే పోరు భరించలేక మైత్రి మూవీస్ కొందరిని బ్లాక్ చేసి పారేసింది. ఇంకొందరికి వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. ఇక మొన్న మరోసారి మైత్రి మీద ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. వారికి కూల్ గా మైత్రి కౌంటర్ ఇచ్చేసింది. బన్నీ బర్త్డే సందర్భంగా అభిమానులకు మంచి సర్ప్రైజ్ ఇవ్వాలని మైత్రి మూవీస్ గ్రాండ్ గా ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ మేరకు బర్త్డే కంటే ఒక్కరోజు ముందుగానే అడ్వాన్స్ విషెస్ చెబుతూ అభిమానుల సమక్షంలోనే ఆ సర్ప్రైజ్ ను రివీల్ చేయనున్నారట. బన్నీ బర్త్డే సందర్భంగా పుష్ప టీజర్ ను విడుదల చేయాలని సుకుమార్ ప్లాన్ చేశారట. ఈ మేరకు రంగం అంతా సిద్ధమైనట్టు టాక్. ఇందులో బన్నీ విశ్వరూపం చూపించి సినిమా మీద అమాంతం అంచనాలు పెంచేయాలని ప్రయత్నిస్తున్నారట. మొత్తానికి బన్నీ ఫ్యాన్స్ కు మాత్రం ఆ రోజు పండగే అని తెలుస్తోంది. బన్నీ మొదటిసారిగా ఫ్యాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. బన్నీకి సౌత్ మొత్తంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఉత్తరాదిన డబ్బింగ్ చిత్రాలతో ఆయన పరిచయం. ఇక సుక్కు లాజిక్లతో పుష్ప చిత్రాన్ని ఉత్తరాదిని కూడా వర్కౌట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. పుష్ప చిత్రం 3 ఆగస్టున రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.